తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ విజయ డైరీ లేఖ రాసింది. తెలంగాణ పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి టీటీడీఈఓ శ్యామలరావుకు లేఖ రాశారు. టీటీడీకి అధిక నాణ్యత గల నెయ్యి ఇతర పాల ఉత్పత్తులు అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. పాల స్వచ్ఛత నాణ్యత ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటామని, దేవస్థానానికి శ్రీవారి భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ టీటీడీకి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి హేమ చెప్తారు. హేమ చెప్పండి, తెలంగాణ పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి ఘోష్ టీటీడీకి లేఖ రాయడాన్ని ఏ విధంగా చూడాలి? ఎస్ స్వామి, ఇటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి పూర్తి పాల ఉత్పత్తులు అన్ని కూడా అందజేయడానికి ప్రస్తుతం మేము రెడీగా ఉన్నాము అంటూ కూడా తెలంగాణ విజయ డైరీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రావడం జరిగింది టీటీడీకి. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే తిరుపతిలో జరుగుతున్నటువంటి అంశం ఉందో ఆ కల్తీ నెయ్యి అనేది ఉంది కాబట్టి ఈ మేరకు టీటీడీకి కావలసినటువంటి పూర్తి నెయ్యిని మేము సరఫరా చేస్తామంటూ కూడా టీటీడీ కార్యనిర్వాహక అధికారి శ్యామలరావుకు ఈరోజు కాసేపటి క్రితమే లేఖ ద్వారా వాళ్ళ ప్రతిపాదనను పంపడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పాలు, అదేవిధంగా పాల ఉత్పత్తి రంగంలో తెలంగాణ విజయ డైరీ సంస్థ ఎంత ప్రసిద్ధి చెందిందో తెలుసు. సో ఈ నేపథ్యంలో వినియోగదారులకు వినువైన అదేవిధంగా నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా మేము చేస్తున్నాము, ఆ చరిత్ర కూడా మాకుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయ డైరీ ఉత్పత్తుల్లో నాణ్యతను కూడా ఆల్రెడీ నిర్ధారించారు. సో లక్షలాది మంది ఆల్రెడీ ఈ పాలను, పెరుగును వాళ్ళ డైలీ లైఫ్ లో వాడుతున్నారు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము తీర్చడానికి ప్రస్తుతం రెడీగా ఉన్నాము అంటూ కూడా విజయ డైరీ సంబంధించినటువంటి వాళ్ళు లేఖ రాయడం జరిగింది. గతంలో కూడా విజయ డైరీ నుంచే ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్ని నెయ్యి ఉత్పత్తులు జరిగేవి. అనంతరం విజయ డైరీ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఆ సమయంలో కర్ణాటకకు సంబంధించినటువంటి నంది నెయ్యిని వాడారు. సో ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము అన్ని అవసరాలకు సరఫరా నెయ్యిని ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటూ కూడా దేవస్థానానికి భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సభ్యశాస్త్రి టీటీడీ వారికి లేఖ రావడం జరిగింది స్వామి. Right, Hema. Thanks for the update.